శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. మేషరాశి వారికి జూన్ జూలై మాసంలో అంటే మిథున సంక్రమణం రవి మిథున రాశిలోకి ప్రవేశించేటటువంటి యొక్క సమయాన్ని మిథున రాశి సంక్రమణం అంటాము. ఇది జూన్ 14వ తారీఖున రాత్రి 11:53 నుంచి జూలై 16వ తారీఖున ఉదయం 10:45 వరకు రవి భగవానుడు మిథున రాశిలో ఉంటారు. ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి సమయంలోనే మనకు అత్యంత శుభదాయకమైన లాభదాయకమైన సంపూర్ణ సూర్యగ్రహణం 21వ తారీఖున ఆదివారం నాడు అమావాస్య సమయంలో సంభవించబోతుంది. ఇది ఒక్కొక్క ప్రాంతానికి తగినట్టుగా కొన్ని ప్రాంతాల్లో ఉదయం 10:21 మొదలవుతుంది, కొన్ని ప్రాంతాల్లో ఉదయం 10:24 మొదలవుతుంది. అది ప్రాంతాల వారీగా 2-3 నిమిషాల తేడా ఉంటుంది. మధ్యాహ్నం 1:45 వరకు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో 1:49 వరకు ఈ విధంగా ఉంది. మొత్తం పైన ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం చేత మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు, అవి సుఫలితాల అద్భుతమైన ఫలితాల అనేది ఒకసారి చూద్దాం. ఈ యొక్క రవి మిథున సంక్రమణం ద్వారా ఈ యొక్క జూన్ జూలై మాసంలో మేషరాశి వారికి పనిచేసినటువంటి ప్రతి వ్యవహారానికి తగిన విధంగా ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది తినడం అనేది పూర్తిగా నిషేధం. ఒకవేళ ఈ విధమైనటువంటి ఆహారపు అలవాట్లను చేస్తే, అంటే బయట తీసుకునేటటువంటి కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల వీరికి స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గతం నుంచి కూడా ఏదో అనారోగ్య రుగ్మతతో బాధపడుతున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సమయంలో ఉపశమనం లభించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మేషరాశి వారికి నేను చెప్పేటటువంటి సలహా ఏమంటే, దృఢ సంకల్పంతో మనోధీరత్వంతో ఏదైనా మనం సాధించుకోవచ్చు. మీకు శృతిమించినటువంటి పనులు చేయవద్దు. మీరు ఏది చేయగలరో, ఏది చేయడం మీకు అసంభవమో అది మీకు తెలుసు. కాస్త మీ మనస్సును పూర్తిగా భగవత్నామస్మరణపై మీరు ఉంచగలిగితే తప్పకుండా ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి అత్యుత్తమమైనటువంటి భవిష్యత్ దర్శనాన్ని మీరు పొందగలరు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, కంగారు వద్దు. మీరు ఇతరులకు డబ్బు ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్త, అది తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఇబ్బందులు అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దూకుడుతనం తగ్గించుకుంటే మంచిది. గృహ నిర్మాణానికి సంబంధించి, స్థలము భూములకు సంబంధించి కొనడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ యొక్క స్తోమతకు తగినట్లుగా చేసుకోండి. ఎక్కువగా అప్పులు మాత్రం చేయొద్దు. వీలైనంత వరకు అప్పుల కోసం పరిగెట్టవద్దు. అది బ్యాంక్ అయినా లేదంటే ఇతరుల నుంచి ధనాన్ని తీసుకునేటప్పుడైనా శృతిమించిన వ్యవహారాలు చేయవద్దు. కానీ మీ జీవితంలో మాత్రం అనుకున్నవన్నీ కూడా సజావుగా సాగేటటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు ఈ యొక్క విద్యా సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం. ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ మీ విద్యను కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు అవసరం ఉంటేనే బయట తిరగడానికి ప్రయత్నం చేయండి, లేదంటే మీ యొక్క గృహంలో ఉండడానికే ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబంలో ఆనందము సంతోషము పొందేట అవకాశము, అప్పులు తీర్చుకోవడానికి ధనం ఏదో రకంగా మిమ్మల్ని వరిస్తుంది, శ్రమకు తగినటువంటి ఫలితం పొందుతారు. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల ద్వారా గాని లేదంటే అన్నదమ్ముల మధ్యన ఉన్నటువంటి కొన్ని కొన్ని భూ సంబంధించినటువంటి
ఇబ్బందులు తొలగిపోయి మీకు ధనం వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే షేర్ మార్కెటింగ్ వ్యాపారాలు చేసేవారు మాత్రం కొద్దిగా జాగ్రత్త కంగారు పడద్దు, ఎందుకంటే ఈ పరిస్థితి అంతా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మీరు అనుమానాస్పద వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంతమంది చెప్పేటటువంటి మాయ మాటలు నమ్మవద్దు, దాని ద్వారా మీరు ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆడవారికి సంబంధించి మీ పని మీ వ్యవహారం మీరు చూసుకోండి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మాత్రం ఎక్కువ ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఈ యొక్క సూర్య గ్రహణం వస్తున్నటువంటి 21వ తారీఖున మాత్రం ఈ రాశి వారికి నేను చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారం ఒక నలుపు రంగు దారం తీసుకోండి. నేను చాలా మందికి చెప్పున్నాను, అన్ని రాశుల వారు కూడా ఈ యొక్క సూర్యగ్రహణం రోజున గ్రహణం మొదలైన దగ్గర నుంచి మోక్షకాలం వరకు ఆ రోజంతా కూడా పార్థివ శివలింగానికి మట్టితో తయారు చేసినటువంటి శివలింగానికి అభిషేకం చేయండి. మీకు వీలైతే మీ ఇంట్లోనే చిన్న లఘు హోమం కూడా చేసుకోవచ్చు. ఆ లఘు హోమం ఎలా చేయాలని కూడా నేను తెలియజేస్తాను. అలాగే ఆ సమయంలో మీరు కోరుకోండి ఆ యొక్క పరమాత్మను, ధనం కావాలి, ధాన్యం కావాలి, స్వర్ణం కావాలి, ఆరోగ్యం కావాలి, రాజయోగం కావాలి అని మీరు మీ జీవిత భాగస్వామి, మీ పిల్లలందరూ కూడా మీ గృహంలో మీరందరూ కూర్చోవడానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూర్చొని భక్తితో ఈ యొక్క గ్రహణ సమయంలో స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేయండి. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురుకుర స్వాహా అనే మంత్రం జపం చేస్తూ పార్థివ శివలింగానికి అభిషేకం చేయండి. అలాగే ఒక నల్ల దారం తీసుకుని ఆ శివలింగానికి పానమట్టానికి కింద కట్టండి. మీరు ఈ యొక్క గ్రహణం అంతా అయిన తర్వాత మరలా గ్రహణ విడుపు స్నానం చేసిన తర్వాత ఆ యొక్క దారాన్ని తీసుకుని మీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా కుడి కాలుకు పాదానికి పైన ఆ యొక్క స్త్రీలందరూ కూడా నా తల్లులు నా చెల్లెములందరూ కూడా వారి కాలికి పట్టీలు పెట్టుకునేటటువంటి కుడి కాలుకు ఆ పట్టీలు పెట్టుకునే స్థానంలో ఆడవారు గాని మగవారు గాని పెద్దవారు గాని పిల్లలు గాని ఎవరైనా సరే ఆ కాలు కట్టుకోండి. మీరు అభిషేకం చేసిన తర్వాత ఆ దారాన్ని కాలికి ధరించడం ద్వారా మీ జీవితంలో ఉన్న ఎన్నో రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. భక్తితో అభిషేకం చేయండి ఆ యొక్క గ్రహణ సమయంలో. మీకు ఎంత వీలైతే అంత జపం చేయండి. ఆ సమయంలో వీలైనంత వరకు ఆహార పదార్థాలు తీసుకోవద్దు. ఒకవేళ అనారోగ్యంగా ఉన్నటువంటి వారు పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వారికి మినహాయింపు ఉంటుంది. గ్రహణాన్ని మీకు అనుకూలంగా ఆనందంగా మార్చుకోండి. ఈ యొక్క రవి మిథున సంక్రమణం చేత సూర్యగ్రహణ ప్రభావం చేత మీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఐశ్వర్యం తప్పక సిద్ధిస్తుంది. కేవలం భక్తితో జపం చేయండి. ప్రత్యేకమైనటువంటి శాంతులేమీ అవసరం లేదు. మీ శక్తి కొలది భగవత్నామస్మరణ చేయండి. మీ శక్తి కొలది ఎవరికైనా గ్రహణం అయిన తర్వాత ఏ రోజు వీలైతే ఆ రోజు ఎవరికైనా ఒక ఒకరికో ఇద్దరికో ముగ్గురికో మీ ఇంట్లో ఉండేటటువంటి ఆహార పదార్థాలను కానీ లేదంటే ఇంట్లో వండుకునే అవకాశం లేనటువంటి వారు ఎవరైనా హాస్టల్లో ఉండేటటువంటి వారు రూమ్స్లో ఉండేటటువంటి వారు ఎవరైనా ఉంటే వారు బయటైనా సరే తీసుకుని ఒక ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఆహారం పెట్టండి. కేవలం ఈ పరిహారం చేయండి. మేషరాశి వారందరూ కూడా ఈ మాసమంతా మీకు ఆనందకరంగా ఉంది. ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టానికి తప్పకుండా పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం తెలుసుకోవడానికి ఏకైక మార్గం భగవంతునిపై మనము విశ్వాసాన్ని ఉంచడం, తల్లిదండ్రులను గౌరవించడం, తల్లిదండ్రుల పట్ల ఎప్పుడూ కూడా పూజనీయత కలిగి ఉండడం. ఈ పరిహారం చేయండి. మేషరాశి వారికి నేను చెప్పేటటువంటి ఈ పరిహారం మీ జీవితాన్ని ఎంతో ఆనందమయంగా మారుస్తుంది. అలాగే ఈ మంత్రం అనేది రోజు కూడా జపం చేయవచ్చు. చాలా మంది తల్లులైతే గనక మంత్రాన్ని కూడా జపం చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ మరొకసారి తెలియజేస్తున్నాను. మీరు ఆ యొక్క శివలింగానికి కట్టినటువంటి దారం ఏదైతే ఉందో ఆ దారాన్ని అభిషేకమైన తర్వాత మీ కుడికాళ్ళకి కట్టుకోవాలి.
మూడు పేటల దారం వేయండి లేదంటే